తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాటేవులపల్లి గ్రామంలో సోమవారం ఉదయం వినాయకుని ఆకారంలో ఒక కుక్క పిల్ల పుట్టడంతో ఈ వింతను చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. కాటేవులపల్లి గ్రామంలో ఒక సునకం నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ముందు పుట్టిన మూడు పిల్లలు, తర్వాత నాలుగవ పిల్ల వినాయకుని ఆకారంలో వింతగా పుట్టి బయటకు వచ్చింది. దీంతో అక్కడి ప్రజలు వినాయకుడే పుట్టాడంటూ ఈ వింత చూసేందుకు జనం తరలివచ్చారు. దనికొండ నరసయ్య అన్నవరం దంపతులు గత 2 సంవత్సరాల నుంచి పెంపుడు కుక్కను పెంచుకుంటున్నారు. అయితే ఈసారి వాళ్ల పెంపుడు కుక్క నాలుగు పిల్లలకు జన్మనివ్వడం, అందులో ఒక పిల్ల తొండం పెద్ద చెవులతో ఉండి వినాయకుని ఆకారంలో పుట్టడంతో సాక్షాత్తు వినాయకుడే మా ఇంట్లో పుట్టాడంటూ వారి ఆనందానికి అవధుల్లేవు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ ఏడాది వినాయక చవితికి మా ఇంటి వద్ద వినాయకుడి విగ్రహం, ఉత్సవ విగ్రహం నిల్చో పెట్టాలనుకున్నామని, అయితే కొన్ని కారణాల వల్ల విగ్రహాన్ని నిలబెట్టలేకపోయామని అన్నారు. ఇప్పుడు సాక్షాత్తు మా ఇంట్లో వినాయకుడే వెలిసాడంటూ ప్రత్యేక పూజలు చేశారు. తమ ఇంటి ముందు త్వరలో వినాయకునికి గుడి కట్టిస్తామని ఆ దంపతులు తెలిపారు. నర్సండి, మరి కాటరాలు పెళ్లి రెండు సదమ కుక్కను చెప్తామండి. కుక్కను చెప్తే వినాయక చవితికి దేవుడు పెట్టుకుందాం అనుకున్నాను. ఇక్కడ పెట్ల కొన్ని కారణాల చేత పెట్ల పోయాను. పెట్టలేకపోతే మూడు పిల్లలు ఇచ్చింది, నాలుగు పిల్లలు వెనక పిల్లలు మా దేవుడు నాకు ఇచ్చాడు. ఇచ్చాడు ఇస్తే అది ఇతర సాచేతు వినాయకుడే మా ఇంట్లో పుట్టాడు. సాచేతు నేను గుడి పెడదామని పెడతానండి. నేను పెట్టక వినకపోయినా ఇంట్లో బయట వెళ్ళాడు బాబు. అదండి.